ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు పర్ డే కేవలం 10 ప్రోడక్ట్స్ని సేల్ చేసినా కానీ 4,000 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఇది చాలా చాలా యునిక్ ప్రోడక్ట్ అనమాట. మీరు బాగా మార్కెటింగ్ చేసుకుంటే ఒక్క పీస్ మీద మీకు 400 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. దీన్ని అమ్మడం కూడా చాలా చాలా సులభం. సో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మీరు ఎంత బాగా డెమో అనేది చూపిస్తారో అంత మంచి ఎర్నింగ్స్ అనేది మీకు వస్తాయి. మీరు మనీతో పాటు సొసైటీలో కొంతమంది ప్రాణాలని కాపాడడమే కాకుండా మీరు సొసైటీకి మేలు చేసిన వారు అవుతారు. అలాగే ఈ ప్రొడక్ట్ తో పాటు మీకు ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. సో ఈ బిజినెస్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. సో ఆ బిజినెస్ ఏంటి అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. ఏ కారణంగానైనా ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కు ఉన్నటువంటి పైప్ డ్యామేజ్ అయ్యి గ్యాస్ లీక్ అయితే ఆటోమేటిక్ గా గ్యాస్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ వలన. అలాగే గ్యాస్ కూడా సేవ్ అనేది అవుతుంది. గ్యాస్ ఎలా సేవ్ అవుతుంది అనే విషయానికి వస్తే, మనం ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు వచ్చేటటువంటి మంట కలర్ వచ్చి యెల్లో కలర్ లో ఉంటుంది. కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇన్స్టాల్ చేస్తే ఆ వచ్చే మంట అనేది బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. యెల్లో కలర్ లో వెలిగేటటువంటి మంట కంటే బ్లూ కలర్ లో వెలిగే మంట ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది. సో డబుల్ హీట్ అనేది అవ్వడం జరుగుతుంది. 30 మినిట్స్ లో వండే వంట ఏదైతే ఉందో అది కేవలం 50 మినిట్స్ లో మీకు కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట. అలాగే ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ కి మెజర్మెంట్ కూడా ఉంటుంది, అంటే గ్యాస్ మనము పర్ డే ఎంత యూజ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా ఎంత గ్యాస్ అనేది సిలిండర్ లో మిగిలి ఉందో కూడా మనకు తెలుస్తుంది. ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఉండడం వల్ల మనకి ఏంటంటే గ్యాస్ అనేది ఎప్పుడు అయిపోతుంది అనేది ముందుగా తెలుస్తుంది, కాబట్టి మనం ఈజీగా గ్యాస్ అనేది బుక్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఉన్నటువంటి రెగ్యులేటర్ అయితే మనకి గ్యాస్ ఎంత ఉండాలి అనేది తెలియడం జరగదు అనమాట. సో ఒక్కొక్కసారి సడన్ గా గ్యాస్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవడం అనేది జరుగుతుంది. సో ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ యూజ్ చేస్తే మీకు అటువంటి ప్రాబ్లం అనేది ఉండదనమాట. అలాగే ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ తో పాటు మీకు 10 క్రోర్స్ నుంచి 100 క్రోర్స్ వరకు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ అనేది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది అనమాట. అలాగే ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ వచ్చేసి 5 ఇయర్స్ వరకు వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం మీరు పర్ డే 10 గ్యాస్ సేఫ్టీ డివైజెస్ సేల్ చేసినా గానీ మీకు 4,000 రూపీస్ అనే ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాగే మంత్లీ మీకు 1,20,000 వరకు మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కంపెనీ పూర్తిగా మీకు డెమోతో పాటు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అంటే ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఎలా యూజ్ చేయాలనేది మీకు కంపెనీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నార్మల్ గా గ్యాస్ సిలిండర్ కు ఉన్నటువంటి రెగ్యులేటర్ ప్లేస్ లో మీరు గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనమాట. నార్మల్ గా ఇంట్లో ఉన్నటువంటి రెగ్యులేటర్ జస్ట్ గ్యాస్ ని ఆన్ చేస్తే గ్యాస్ అనేది డెలివరీ అయిపోతుంది. కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ లో ఏంటంటే డివైస్ ని ఆన్ చేసిన తర్వాత ఆన్ అవ్వడం అనేది జరగదు. దీనికి ఒక బటన్ అనేది ఉంటుంది, ఆ బటన్ ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తేనే మీకు గ్యాస్ అనేది డెలివరీ అవుతుంది అనమాట. అలాగే గ్యాస్ లీకేజ్ ని కూడా ఈ బటనే కట్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ని మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఫేస్బుక్ అలాగే వాట్సాప్ పోస్ట్ స్టేటస్ లోను పెట్టుకుంటూ, అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో మీరు డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ కూడా మీరు సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో డెమో ఇస్తూ కూడా మీరు ఈజీగా సేల్స్ అనేది చేసుకోవచ్చు. లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ అలాగే మీ లోకల్లో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరకు వెళ్లేసి మన ప్రోడక్ట్ యొక్క డెమోను చూపించి వాళ్ళ ద్వారా కూడా మనము సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు లోకల్లో హోల్సేల్ మార్కెట్ లో రీటైల్ గా కూడా సేల్ అనేది చేసుకోవచ్చు. డోర్ టు డోర్ స్టెప్ తిరుగుతూ కూడా మీరు గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కంపెనీస్ లోకి వెళ్ళేసి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని మీటింగ్ అరేంజ్ చేసి డెమో చూపించి కూడా ఎక్కువ సేల్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఎలాగా అనేది చూద్దాము. మొట్టమొదటిగా మీరు డీలర్షిప్ తీసుకోవాలి అంటే 50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ షిప్ కావాలి అంటే 2 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. ఇక గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఎంఆర్పి 1,999 అనమాట. ఇది మీకు 1,500 రూపీస్ కే మీకు దొరుకుతుంది, అంటే ఒక డివైస్ మీద 500 రూపీస్ వరకు మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ అన్ని ఒక 100 రూపీస్ తీసేసినా మీకు 400 రూపీస్ అనేది
ఒక డివైస్ మీద ఇన్కమ్ ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రోడక్ట్స్ ని చాలా కంపెనీస్ అనేది సేల్ అనేది చేస్తున్నాయి. ఆ కంపెనీస్ కి ఈ కంపెనీకి తేడా ఏంటి అంటే, సో ఈ ప్రోడక్ట్ హై క్వాలిటీలో ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా 10 crores నుంచి 100 crores వరకు ఉంటాయి. మిగిలిన కంపెనీస్ వచ్చేసి మీకు చాలా తక్కువ క్వాలిటీలో ఉంటాయి, ఇన్సూరెన్స్ కూడా 1 crore నుంచి 2 crores వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో మీరు 2 lakhs పే చేసి డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకుంటే మీ జోన్ మొత్తం కూడా ఈ డివైజెస్ ని సేల్ చేసుకోవచ్చు. అలాగే మీ జోన్ నుంచి కంపెనీకి ఏమైనా కాల్స్ వెళ్తే ఆ కాల్స్ యొక్క డీటెయిల్స్ ని మీకే కంపెనీ అనేది ప్రొవైడ్ చేసి మీకు సేల్స్ అవ్వడానికి కంపెనీ ఫుల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ బిజినెస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే పూర్తిగా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అలాగే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్.